విద్యార్థుల్లో ఆలోచన సృజనాత్మక శక్తిని పెంచేందుకు వైజ్ఞానిక ప్రదర్శన ఎంతగానో దోహదపడతాయని మెదక్ ఎమ్మెల్యే పద్మ దేవేందర్ రెడ్డి అన్నారు. గురువారం మెదక్ పట్టణంలోని స్థానిక వెస్లీ ఉన్నత పాఠశాలలో విద్యాశాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన 2022 జిల్లా స్థాయి ఇన్స్పైర్ వైజ్ఞానిక ప్రదర్శనను ఎమ్మెల్యే జ్యోతి ప్రజ్వలన గావించి ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గతంలో వైజ్ఞానిక ప్రదర్శనలు సంగారెడ్డిలో జరిగేవని, తెలంగాణ రాష్ట్రం అవతరించిన తర్వాత మెదక్ జిల్లా కేంద్రం ఏర్పాటు చేయడంతో ప్రస్తుతం వైజ్ఞానిక ప్రదర్శనలు ఇక్కడ ఘనంగా జరుగుతున్నాయన్నారు. శాస్త్రవేత్తలు అందించినటువంటి శాస్త్ర సాంకేతిక విజ్ఞానాన్ని సరైన రీతిలో విద్యార్థులు అందిపుచ్చుకొని భవిష్యత్తులో మంచి శాస్త్రవేత్తలు కావాలని విద్యార్థులకు సూచించారు. మనిషి పుట్టుక నుంచే సైన్స్ ఉన్న ఆ కాలంలో అది సైన్స్ అని తెలియదని, కానీ నేడు సైన్స్ బాగా అభివృద్ధి చెందిందని చాలామంది యువ శాస్త్రవేత్తలు ముందుకొస్తున్నారని తెలిపారు. శాస్త్రవేత్తలు ఆవిష్కరిస్తున్న కొత్త కొత్త ప్రయోగాలను సమాజానికి ఉపయోగపడే రీతిలో ఉపయోగించాలని హితవు పలికారు. ఇటీవల కరోనా సమయంలో ప్రపంచమంతా ఉలిక్కి పడుతున్న సందర్భంలో శాస్త్రవేత్తలు వ్యాక్సిన్ కనుగొన్నారని ఈ సందర్భంగా ఆమె గుర్తు చేశారు. 3 రోజుల పాటు నిర్వహిస్తున్న ఈ వైజ్ఞానిక ప్రదర్శనలో జిల్లాలోని ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలల నుంచి 438 వైజ్ఞానిక ప్రదర్శనలు, 36 ఇన్స్పైర్ ఎగ్బిట్స్ ప్రదర్శనకు రావటం ఎంతో ముదాహమని అన్నారు. భవిష్యత్తు తరాలకు ఇది ఒక మంచి వేదికలన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులు ప్రదర్శించిన నమూనాలను ఆమె తిలకించి ప్రదర్శించిన నమూనాలు వాటి యొక్క పనితీరును అడిగి తెలుసుకున్నారు. అంతకుముందు విద్యార్థినీలు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆద్యంతం అలరించాయి. ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాధికారి రమేష్, మున్సిపల్ చైర్మన్ చంద్రపాల్, వైస్ చైర్మన్ మల్లికార్జున్ గౌడ్, జిల్లా సైన్స్ అధికారి రాజిరెడ్డి, మెదక్ డిఎస్పి సైదులు, మెదక్ మండల విద్యాధికారి నీలకంఠం, ఆయా ఉపాధ్యాయ సంఘాల అధ్యక్షులు, ఉపాధ్యాయులు, విద్యార్థిని, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. మన దగ్గర గాలి ఉంది అప్పుడు కూడా మనిషి ఉన్నప్పుడు చెక్ముక్కి రాయితోనే మంట పుట్టించుకుందు, అది సైన్సే. నీరు పళ్ళ మెరుగు అని సామెతలు జరగడం, నీరు ఎట్లాగూ పళ్ళంకే పెరుగుతుంది, దాంట్లో గ్రావిటీ, దాంట్లో సైన్సే. సైన్స్ ఉన్నప్పటికి కూడా అప్పుడు మనిషి పుట్టినప్పుడు ఉన్న పరిస్థితికి ఇప్పుడు చూసుకుంటే చాలా డెవలప్ అయింది సైన్స్. ను ఎంతో మంది శాస్త్రవేత్తలు ఎంతో మంది మనకు వైజ్ఞానాన్ని అందించడం కోసం ఎంతో ఇన్వెంట్ చేసి మనకు అందించారు. దాన్ని పాజిటివ్ వేలో మనందరం కూడా ఉపయోగించుకోవాల్సిన అవసరం ఉంది. అనుబామ్ కూడా తయారు చేసే వాళ్ళు ఉన్నారు, అనుబామ్ను కూడా తయారవుతారు. అంటే నెగిటివ్ ఉంటుంది, పాజిటివ్ ఉంటుంది. ఫోన్ కూడా అంతే, ఫోన్ ఎంత మంది దాన్ని పాజిటివ్ గా యూజ్ చేయొచ్చు, నెగిటివ్ గా కూడా యూజ్ చేయొచ్చు. అంటే మనకి ఏదైతే శాస్త్రవేత్తలు ఇన్వెంట్ చేసి అందించారో దాన్ని సమాజానికి ఉపయోగపడే రీతిలో ఉపయోగించుకున్నప్పుడే మనము ఈ వైజ్ఞానాన్ని విజ్ఞానాన్ని సంపాదించుకున్న వాళ్ళం అవుతాం. మీ టీచర్స్ కూడా ఆ విధానంతో సమాజాన్ని ముందుకు తీసుకెళ్ళగా పిల్లలకు తయారు చేస్తే, అంటే ఫోన్ ఏ విధంగా యూజ్ చేయాలి, మనకున్న పరిస్థితులకు మనకున్న సైన్స్ ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలనో పాజిటివ్ వేలో కనుకోవాలను ఆలోచింపజేస్తే తప్పకుండా మనం సక్సెస్ అయినట్టే. ఎందుకంటే ఇప్పటికే చాలా మంది, మన కరోనా వచ్చింది, ఆ వైరస్ కు మనకు వ్యాక్సిన్ కనుగొనడం జరిగింది. అంటే ఎంత ఇమ్మీడియట్ గా రియాక్షన్, అంటే ఎంత ఇమ్మీడియట్ గా మన శాస్త్రవేత్తలు దాన్ని మెడిసిన్ కనుక్కోగలిగినారు. అంటే అన్ని పరిస్థితులలో ఉన్నాయి, ఆ విధంగా ఇన్వెంట్ చేసే శాస్త్రవేత్తలు ఉన్నారు, ఆ విధంగా ఇన్వెంట్ చేయించడానికి ఫార్మాస్యూటికల్ కంపెనీలు ఉన్నాయి, ప్రభుత్వాలు సహకరిస్తున్నాయి. ఈ విధమైన అన్ని వేదికలు మనకు ఉన్నాయి కాబట్టి వాటి అన్నింటిని కూడా వినియోగించుకొని మన చిన్నారులను ముందుకు తీసుకెళ్లే విధంగా, వాళ్ళ ఆలోచింపన, వాళ్ళ సృజనాత్మకతను బయటకు తీసి ఆలోచింపజేసే శక్తిని ఇచ్చే విధంగా ఈ వైజ్ఞానిక ప్రదర్శనలు ఉండాలని చెప్పేసి తెలియజేసుకుంటూ, మరి మీకు అందరికీ కూడా మరొకసారి శుభాకాంక్షలు. 2 గంటలకు మా డిఓ గారు భోజనం.